ఒకసారి మరి నిరుద్యోగ యువత 2018 లో నిలదిస్తే మీ కొలువులు ఇవ్వకపోతే 3016 రూపాయలు బృతి ఇస్తామని చెప్పి 2018 ఎన్నికల మానిఫెస్టోలో పొందుపర్చి ఇవాల 3 సంవత్సరాలుగా వస్తా ఉన్నది గత 5 సంవత్సరాలుగా వస్తున్నది ఒక్కరి కూడా ఇవాల నిరుద్యోగ బృతి ఇవ్వకుండా కొలువులు ఇవ్వకుండా ఏ రకంగా మరి మోసం చేసి దగా చేశారో 2019-20 బడ్జెట్లో 1810 కోట్లు బడ్జెట్ కేటాయించారు కానీ ఒక్కడి కూడా రూపాయి ఇవ్వలేదు ఆ తర్వాత 2020-21 బడ్జెట్ 2021-22 బడ్జెట్లో ఆ నిరుద్యోగ బృతి ఊసేలేదు ఆ బడ్జెట్లో కనీసం కూడా ప్రస్తావన లేదు కాబట్టి ఇంతవరకు ఎవరికి నిరుద్యోగ బృతి ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వానికి కొలువునివంటి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేయాలి ఇవాల యువత నిలదీస్తా ఉన్నది కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా మార్తునే వ్యవస్థకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా 10 జిల్లాల ఉంటది రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేశారు కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు కొత్త మండలాలు చేశారు కొత్త గ్రామ పంచాయతీలు చేశారు పోలీస్ కమిషనరేట్లు చేశారు ఇవన్నీ గనుక అదనంగా ఆయొక్క మరి కొత్తగా ఏర్పడినటువంటి వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉద్యోగాల సంఖ్య పెంచాలి కానీ ఎక్కడ కూడా మరి ఈ రోజు వాటిని పెంచకుండా భర్తీ చేయకుండా ఏ రకంగా ఇవాల మరి యువతను మోసం చేశారో దాదాపు 1200 మంది తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ చరిత్ర మీకు తెలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి నిరుద్యోగ యువతను మీరు మోసం చేస్తే ఖచ్చితంగా ఇవాళ యువత సంఘటితమైనారు ఎందుకంటే ఇవాళ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి కేసీఆర్కు ఓటేస్తే బలిదానాలు చేసుకున్నటువంటి యువత ఆత్మలు ఘోషిస్తాయి ఇవాళ ఏ రకంగా ఇవాళ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే హైదరాబాద్కు వచ్చి తల్లిదండ్రులకు భారమైపోతున్నామని చెప్పి అవమానాలు భరించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మన ప్రవళిక కూడా ఏ రకంగా అశోక్ నగర్లో స్వయంగా మేము వెళ్తే మా మీద తప్పుడు కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు కానీ మొత్తం ఇవాళ లోకమంతా కూడా కోడైకిస్తున్నది ఆ చనిపోయినటువంటి అమ్మాయి మీద కూడా ఏ రకంగా ప్రేమ విఫలం వల్లనే చనిపోయినటువంటి అపవాది వేసినటువంటి ఈ ప్రభుత్వం ఆ ఉసురు ఊరికే పోదు ఖచ్చితంగా నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ కొడుకు కూతురు ఉద్యోగం చేసుకోవాలన్నా ఊరి వేసుకోవాలన్నా ఇవాళ ఊరికి ప్రేరేపించే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగుతూ ఉంటే రేపు మళ్ళీ పొరపాటున ఓటేసి మీరు గెలిపిస్తే వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి